వినయ్ మంచిని కోరుకునే మనిషిగా అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి అమ్మవారి గుడి దగ్గరకు వస్తావా? మనసు విప్పి మాట్లాడుకుందాం. సారీ ఆంటీ, ప్రస్తుతం నా మనసేం బాగోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. వినయ్ గురించి ఇక ఆలోచించదలుచుకోలేదు. నువ్వు ఆలోచించకపోవచ్చమ్మా, కానీ మావాడు మాత్రం చాలా బాధపడుతున్నాడు. దయచేసి నా మాట కాదనకమ్మా, ప్లీజ్ అమ్మా. సింధు రా, ఫోన్లో మాట్లాడుకుంటే మ్యాటర్ సెటిల్ కాదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటేనే మనసులోని మాటలు బయటకొస్తాయి. పెద్దవారు, మీరు ఎంతగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను.